నువ్వు పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోవాలంటే నువ్వు దాని కొరకు ఏం చేయాలి? వెతకాలి, దాని కొరకు నిరీక్షించాలి. జ్యేష్ఠత్వం కోసం ఎదురు చూస్తున్నాడండి, ఎదురు చూస్తున్నాడు. ఒక రోజునట ఏం చేశాడట? మంచి చిక్కుడికాయలు తెచ్చి ఏం చేశాడు? మంచి చిక్కుడికాయలు తెచ్చి చక్కగా కారం వేసి మసాలా వేసి అడవిలోంచి తెచ్చినటువంటి ఆ రకరకాలైనటువంటి దినుసులేసి కూర ఎలాగ ఉండేదటండి? పోతు మాంసం కూడా సరిపోదటండి, అంత చక్కగా గుమగుమలంట వాసన వచ్చేస్తుందండి. ఈలోగా వేటకెళ్ళినటువంటి అన్న ఏం చేశాడు? తిరిగి వచ్చాడు. దేవుడు అన్నకేమిచ్చాడు? జ్యేష్ఠత్వం ఇచ్చాడు. జ్యేష్ఠుడికి కొన్ని యోగ్యతలు, కొన్ని అర్హతలు ఉంటాయి. తండ్రి తర్వాత తండ్రి స్వాస్థ్యమునకు అతను వారసుడండి, జ్యేష్ఠుడు. కనుక చిన్న కుమారుడైనటువంటి యాకోబుకి దుష్టంత దేని మీద ఉందండి? జ్యేష్ఠత్వం మీద ఉంది. ఎప్పటి నుంచి ఉందండి? అప్పటికప్పుడు వచ్చింది కాదండి, ఇది అప్పటికప్పుడు పుట్టిన బుద్ధి కాదండి. దాని కొరకు ఎదురు చూస్తున్నాడండి, ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు దొరుకుతుందని. ఇప్పుడు మంచి కూర వంట చేసాడండి. ఎవరికి చేసుకున్నాడు వంట చెప్పండి? అన్నగారికి చేసాడా? తండ్రికి చేసాడా? తల్లికి చేసాడా? ఆయన తింటాకే చేసుకున్నాడండి. ఏమండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మగోడు వంట వండుకోడు కానీ వండుకుంటే ఏమండి చెప్పండి, గట్టిగా చాలా బాగా వండుతాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు వంట మానేస్తారని మేము వంట చేస్తాం మానేస్తున్నాం అంతే. మేము వంట చేస్తాం మొదలెట్టామనుకోని మీరు ఏం చేస్తారు? ఇంకో వంట చేయరండి మీరు. ఇక్కడ యాకోబు చాలా మంచిగా వండాడు అండి వంట. చిక్కుడికాయ వంట అండి, ఏదో మాంసం తెచ్చి బిర్యానీ వండలేదండి, చిక్కుడికాయ కూర వండాడండి. గుమ్మ గుమ్మ అంటే వాసన వచ్చేస్తుంది. యాసేపు అడవులోకి వెళ్ళి వేటాడి ప్రయాసపడి మంచి ఆకలితో వచ్చేసాడండి. దేంతో వచ్చేసాడు? చాలా ఆకలి వేసేస్తుందండి. అని అనుకున్నాడట, నేను భోజనం చేయకపోతే చచ్చిపోతానేమో అనుకున్నాడు. యాసేపు ఏమనుకున్నాడు? భోజనం చేయకపోతే చచ్చిపోతాం అనుకున్నాడు. వచ్చి తన సహోదరుడైన యాకోబుని అడుగుతున్నాడు, తమ్ముడు తమ్ముడు నాకు కొంచెం భోజనం పెట్టి కొంచెం కూరెట్టన్నాడు. ఏమంటమన్నాడు? కొంచెం కూర వేసి నాకు భోజనం పెట్టి లేకపోతే నేను చచ్చిపోతాను, నాకు ఆకలి వేసేస్తుంది అన్నాడు. అప్పుడు యాకోబు అన్నాడు, బిజినెస్ చేస్తున్నాడండి యాకోబు, వ్యాపారం చేస్తున్నాడు, నేను భోజనం పెడతాను, దాని బదులు నువ్వేమిస్తావు నాకు అని అడిగాడు. అడిగింది అదే కదా, భోజనానికి బదులుగా నాకు నువ్వేమిస్తావు? అప్పుడు యాసేపు అంటున్నాడు, నీకేం కావాలో చెప్పు, అది ఇస్తానన్నాడు. నాకేం వద్దయ్యా, నీ జ్యేష్ఠత్వం కావాలి నాకు. ఏం కావాలని అడిగాడు? జ్యేష్ఠత్వం. జ్యేష్ఠత్వం కావాలంటే వచ్చేది కాదండి. ఏమండి కావాలంటే వస్తుంది జ్యేష్ఠత్వం? దేవుడిస్తే వస్తుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అంటారు ఇంట్లో పెద్దోళ్ళ పుట్టకూడదని, పుట్టకూడదు, అది కరెక్టే. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దాంట్లో ఎంత కష్టమైతే ఉందో అంత సంతోషం కూడా జ్యేష్ఠత్వంలో జ్యేష్ఠుల్లో ఉంటుంది. ఇక్కడ యాకోబు కన్నంతా కూడా జ్యేష్ఠత్వం మీద పడ్డది. యాసేపేమో ఆకలో 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 అని అలమటిస్తున్నాడు. యాకోబు అంటున్నాడు, నేను ఆహారం పెడతాను, నీకు ఆహారం ఇస్తాను, నాకు నీ జ్యేష్ఠత్వం కావాలన్నాడు. ఇక్కడ యాసేపు అంటున్నాడు, ఆకలితో చచ్చిపోయేదానికన్నా జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటే మీరు అనుకుని ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? తమ్ముడికి అమ్మేసాడండి. అమ్మటం కొనటం అనేది ఉండదు, దాన్ని ఏమంటాం చెప్పండి? యాసేపు అమ్మాడు, యాకోబు ఏం చేశాడు? భోజనం పెట్టుకున్నాడు. మరి యాసేపు భోజనం యాసేపు పెట్టేశాడు కదా యాకోబు,
యాకోబు తను తినవలసిన భోజనాన్ని ఏం చేశాడు? యాసోబు పెట్టేశాడు. మరి యాకోబుకి ఏమి లేదు? భోజనం లేదు కదండి. గమనించాలి ఇక్కడ, ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని యాసోబు అమ్ముకున్నాడు. ఆకలిగా ఉన్నా పర్వాలేదు. ఏమున్నా పర్వాలేదు? ఆకలితో ఉన్నా పర్వాలేదు. ఈ పూట భోజనం చేయకపోయినా పర్వాలేదు. అందుకని ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. అతను ఆకలి కోసం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటే ఈయన ఆకలిగా ఉండి ఏం పొందాడు? యాకోబు నమ్మింది ఏంటంటే, మనుషుడు రొట్టె వలన కాక దేవుని నోటి నుండి వచ్చు మాటను బట్టి బ్రతుకుతున్నాడు. మరి యాసోబు నమ్మింది ఏంటి? మనుషులు రొట్టె వలన బ్రతుకుతున్నారు. మీలో చాలామంది నమ్మింది ఏంటంటే, మనం తినే తిండిని బట్టి బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు. గమనించండి, మనుషుడు రొట్టె వల్ల బ్రతకట్లేదండి, ఆయన నోటి నుండి వచ్చు మాటను బట్టి బ్రతుకుతున్నాడు. శరీర ఆశ ఉన్న చూడండి, లేకపోతే శరీర కోరికలను యాకోబు చంపేసుకున్నాడండి. చంపేసుకుని ఏం పొందాడు? జ్యేష్ఠత్వాన్ని పొందాడు. మన తుచ్చమైన ఈ లోకంలో కొన్ని పోగొట్టుకున్న పర్వాలేదు, కానీ ఆత్మీయతలో కోల్పోకుండా మనం చూసుకోవాలి. పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోవడానికి ఇది సరైనటువంటి అవకాశం. దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. ఆమె దీపం వెలిగించి ఎలాగైతే వెతికిందో వాక్యపు వెలుగులో నీలో ఉన్న లోటులు ఏం చేయాలి? మనం ఎక్కడున్నాం తెలుసండి? లోకంలో ఉన్నాం. లోకంలో ఏముంది? పాపం ఉందండి. పాపపు లోకంలో పాపుల మధ్య జీవిస్తున్న మనం పాపం అంటుకోకుండా మనం నడవాలి, జీవించాలి. కొమ్మరి పురుగును ఎప్పుడైనా చూసారా? కొమ్మరి పురుగులు తెలుసండి. కొమ్మరి పురుగు ఎక్కడ ఉంటుంది? అది మట్టిలో ఉంటుంది. ఏమండి, కొమ్మరి పురుగు ఎక్కడ ఉంటుంది? మట్టిలో ఉంటుంది. అది మట్టిలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ పురుగును చూడండి. అది మట్టిలోనే ఉంటుంది, మట్టిలోంచి బయటకు వచ్చినప్పుడు పురుగును చూడండి. ఎప్పుడైనా చూసారా? కొమ్మరి పురుగును చూశాను అన్నారు, మట్టిలో ఉంటుంది అన్నారు. మట్టిలోంచి బయటకు వస్తుంది కదా, బయటకు వచ్చినప్పుడు ఆ పురుగు ఎలాగ ఉంటుంది చెప్పండి? మట్టి లేకుండా అంటుకోకుండా ఉంటుందండి. అది ఉండేది మట్టిలోనే, కానీ ఆ మట్టిని ఏం చేస్తుంది? అది అంటుకోకుండా మట్టిలో ఉంటుందండి. అది మనం కూడా ఈ పాపపు లోకంలో ఈ పాపాన్ని అంటుకోకుండా మనం జీవించాలి. పాపమును అంటుకోకుండా జీవించాలంటే మనము వాక్యపు వెలుగులో మనం నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మనం ఉండేది పాపపు లోకమే, కానీ ఈ పాపపు లోకములో మనం ఈ పాపాన్ని అంటుకోకుండా మనము జీవించటమే విశ్వాస జీవితం అండి, భక్తి జీవితం, పరిశుద్ధ జీవితం. ఈ భక్తి జీవితం, ఈ పరిశుద్ధ జీవితం ఒక్కనాటికి మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందండి? మధ్యాకాశములో ప్రభు దగ్గరికి, పెండ్లి కుమార్తెగా. సంఘం ఏంటండి? సంఘం అంటే ఏంటి? అనేక మందితో కూడింది. ఈ సంఘానికి ఉన్న అసలు పేరేటో తెలుసండి? వధువు సంఘము. ఏ సంఘం? వధువు సంఘం. భూమి మీద రకరకాల సంఘాలు ఉండొచ్చు, రకరకాల పేర్లు ఉండొచ్చు, కానీ ఒకే పేరు ఏంటంటే వధువు సంఘము. ఏ సంఘం? వధువు సంఘము. అంటే వధువు అంటే ఏంటి? పెండ్లి కుమార్తె. ఏంటమ్మా? పెండ్లి కుమార్తె. సంఘముకు ఉన్నటువంటి అసలైన నిర్వచనం ఏంటంటే పెండ్లి కుమార్తె, పెండ్లి కుమార్తె. ఇది వధువు సంఘము. కనుక మనము పెండ్లి కుమార్తెగా ఎక్కడికి వెళ్ళాలి? మధ్యాకాశంలోకి వెళ్తే అక్కడ ప్రభు అయినటువంటి యేసుకి మనకేం జరుగుతుంది? వివాహం జరుగుతుంది. మనం అక్కడికి వెళ్ళాలంటే దేనినైతే కోల్పోయామో దాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ 10 వెండి నాణ్యాలు మన దగ్గర,
పెండ్లి కుమార్తెకు ఆమె పది చూపించలేదు అనుకోండి, ఆమె చాలా అందంగా ఉండొచ్చు, చాలా మంచి వస్త్రాలు ధరించుకుని ఉండొచ్చు, చాలా డబ్బు ఉండొచ్చు, కానీ పెండ్లి కుమారుడు ఏం చేస్తాడు? రిజెక్ట్ చేస్తాడు. నీలో ఏదో పాపం ఉంది, నువ్వు వ్యభిచారం చేస్తుంటావు, లేకపోతే నువ్వు పాపం చేస్తుంటావు, నువ్వు మోసం చేస్తుంటావు, నువ్వు దొంగతనం చేస్తుంటావు, నాకు అక్కర్లేదని ఏం చేస్తాడు పెండ్లి కుమారుడు? రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆ పెండ్లులామే పది వెండి నాణ్యాలు చూపించవలసింది, ఆమె దగ్గర ఎన్ని ఉన్నాయి? తొమ్మిది నాణ్యాలు ఉన్నాయి. కనుక ఒక్కటి లేదు కాబట్టి ఆ పంచాయతీ పెద్దలు పిలిస్తే వాళ్ళు చెప్తారట, ఈమె ఫలానా తప్పు చేసింది, ఆ వెండి నాణ్యం మా దగ్గర ఉన్నది. ఎవరండి? మనం తప్పు చేసామనుకోండి, మనం వెండి నాణ్యం ఎక్కడికి వెళ్ళిపోతే తెలుసండి? చెప్పండి. మనం తప్పు చేస్తే మనం వెండి నాణ్యం ఎక్కడికి వెళ్ళిపోద్ది? నువ్వు తప్పు చేసేవానికి ఎవరికి దొరుకుతావు? నువ్వు చెప్పాలి గట్టిగా. మనం ఒక పాపం చేసామంటే మనం ఎవరికి దొరుకుతాం? సాతానుకు దొరుకు. అంటే మనం ఎక్కడున్నాం? మన దగ్గర తొమ్మిది నాణ్యాలు ఉన్నా సరే మనం ఎక్కడున్నాం? సాతాను దగ్గర ఉన్నాం. ఎందుకంటే ఒక నాణ్యం దాని దగ్గర ఉండిపోయింది. మన దగ్గర తొమ్మిది మంచి అలవాట్లు ఉన్నాయి, ఒక్కటే చెడ్డ అలవాటు ఉంది. అర్థమవుతుంది? అర్థమవట్లేదా? ఆ ఒక్క చెడ్డ అలవాటు మనల్ని ఎక్కడి నుంచో పెట్టింది? సాతాన్ దగ్గర నుంచో పెట్టింది. తొమ్మిది ఉంటే ప్రభు మనతో మాట్లాడతాడా? కనుక ఒక్కటి మనం సంపాదించుకోవాలి. ఈ యొక్క కన్యక, ఈ స్త్రీ తొమ్మిది ఉన్నా సరే ఏం చేస్తుంది? ఒక్కదాని కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఏం చేసిందండి? ఎదిగిందట, దీపం పెట్టి ఎదిగిందట, ఇల్లంతా ఊడ్చి ఎదిగిందట, చక్కబెట్టేసిందట, అన్ని సద్దేసి ఎదిగి ఆ వెండి నాణ్యం దొరకగానే ఈమె సంతోషానికి అవధులు లేవటండి. అలాగే ప్రియమైనటువంటి వాళ్ళని, నువ్వు విశ్వాసాన్ని నువ్వు కోల్పోయేమో, ప్రార్థనా జీవితాన్ని నువ్వు కోల్పోయేమో, నీ భక్తి జీవితాన్ని నువ్వు కోల్పోయేమో, నీ పరిశుద్ధతను కోల్పోయేమో, నీ నిరీక్షణను కోల్పోయేమో, దేవుని యందు భయభక్తులను కోల్పోయేమో. ఈ రాత్రి వాక్యపు వెలుగులో నువ్వు జాగ్రత్తగా వెతుకు. ఎందుకంటే మధ్యాకాశంలో ప్రభు నీలో చూసేదేటో తెలుసండి. ప్రభు నీలో చూసేదేటంటే నీ అందాన్ని ఆయన చూడండి, నీ వస్త్రాలు ఆయన చూడదండి, ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించవచ్చు చూడండి. ఏదైనా సంపాదిస్తే మనతో వస్తుందా చెప్పండి? ఈ భూమి మీద మన స్థానం ఏంటో మీకు చెప్పాను. మన స్థానం ఏంటి చెప్పండి అమ్మా? 6x2 అండి. ఏం చేస్తారు? 6x2 అండి. ఇవాళ మా పిన్నిగారు చనిపోయారు, సమాధి దగ్గరికి వెళ్ళాం. మన ఆచారాలు వేరు, లోకాచారాలు వేరు. ఒక వస్త్రపు నూలు పోక కూడా ఉండుకోకుండా అన్నీ తీసేసి భూమిలో పాతేసేరాడు. ఒక వస్త్రం కూడా ఉంచలేదు, అన్నీ తీసేసారు. ఎన్ని ఉంటే సుఖమండి? ఏమండి, ఏది ఉంటే సుఖమేంటి? వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు మనం ఏమి తీసుకువెళ్ళాం? అయితే మనతో వచ్చేది ఒకటే, పాప పుణ్యాలు. యేసుక్రీస్తు కొమ్మరి పురుగ్గా మట్టిలో ఉన్న నిన్ను, మట్టిలో ఉన్న నేను, పాపపు లోకంలోని నిన్ను ఆయన స్వరక్తాన్నిచ్చి, ఆయన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి శ్రేష్టమైన స్థలంలో నిన్ను నిలబెట్టాడు ఆయన. నీవు కూర్చున్న స్థలం పేరేటండి? నీవు కూర్చున్న స్థలం పేరేటి? పరిశుద్ధ స్థలం. ఇక్కడ నిలబడటానికి మనకు యోగ్యత ఉందా? ఇక్కడ కూర్చోవడానికి మనకు యోగ్యత ఉందా? ఇక్కడ నుండి మాట్లాడడానికి మనకు యోగ్యత ఉందా? ప్రభు ఇక్కడ కూర్చోబెట్టాడంటే ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? పాపములో నుండి మనల్ని తీసుకొచ్చి రక్తముతో కడిగిక్కడగా కూర్చోబెట్టి పరలోకముకు వెళ్ళే ఆధిక్యత ఇస్తే, నీ యొక్క ఆలోచన చెప్పున, నీ ఉద్దేశం చెప్పున, నీవేం చేస్తున్నావు? కోల్పోతున్నావు. నీవు ఒక దాన్ని నువ్వు కోల్పోవడానికి మొదటగా నీలో ప్రవేశించేది ఏంటి తెలుసండి? గర్వం. ఏంటండి గర్వం అండి? సారమ్మ నిరీక్షణ కోల్పోవడానికి ఏంటి కారణం? ఏంటి అదే? అదే ఆమె కలిగిన సంపదను బట్టి, సమస్తాన్ని బట్టి,
ఆమె హృదయంలో ఒక గర్వం వచ్చి నేనేం చేసినా రైట్ అవుతుంది అనుకున్నది. గర్వము మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుందండి? నాశనానికి నడిపిస్తుంది. నీ విశ్వాసాన్ని కోల్పోవడానికి కూడా కారణం నీ గర్వమే. ప్రార్థనా జీవితాన్ని కోల్పోవటానికి కూడా నీ గర్వమే. ఒక వ్యక్తికి సన్నిధిలో ఒక అవకాశం ఇచ్చామంటే అవకాశాన్ని ఆ వ్యక్తి జార విడుచుకోకూడదు. మనము జార విడుచుకున్నామంటే ప్రభు మరల తిరిగి దాన్ని మనకు దక్కనివ్వడండి. అర్థమవుతుంది. దాన్ని మరలా సంపాదించుకోవాలంటే చాలా వెదకాలి, చాలా ప్రయాసపడాలి. పోగొట్టుకోవటం సులువేనండి. విశ్వాసాన్ని పోగొట్టుకోవటం సులువే, నిరీక్షణ పోగొట్టుకోవటం సులువే, పరిశుద్ధమైన శరీరాన్ని పోగొట్టుకోవటం సులువేనండి. ఒక వ్యక్తి తన పవిత్ర జీవితాన్ని పోగొట్టుకోవడానికి క్షణమాత్రం పడుతుంది అటండి. నీ పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి పట్టే టైం ఏంటి? దాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే నువ్వెంతో ప్రయాసపడాలి. దావీదు పోగొట్టుకోవడానికి పెద్ద టైం పట్టలేదండి. దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఆయన దేవుని సన్నిధిలో కన్నీరు కార్చవలసి వచ్చింది, వేదన చెందవలసి వచ్చింది, దుఃఖాక్రాంతి రావలసి వచ్చింది, ప్రయాసపడవలసి వచ్చింది. అంత జరిగితేనే కానీ పోగొట్టుకున్న ఆ పరిశుద్ధతను తిరిగి పొందలేకపోయాడు. ప్రియ దైవ జనాగమ, ఈ రాత్రి వాక్యం ఏంటి? నీవు వాక్య పిలుగు, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నీ జీవితంలో దేనిని నువ్వు కోల్పోయావు? దాన్ని తిరిగి పొందడానికి అనుకూలమైన సమయం. ఎందుకంటే వాక్యము పరిపూర్ణంగా నీకు దొరుకుతుంది. వాక్యపు వెలుగులు, వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని వింటూ నువ్వు కోల్పోయిన దాన్ని ప్రభా నాకు తిరిగి మరలా ఇయ్యి. ప్రభా నేను విశ్వాసాన్ని కోల్పోయానయ్యా, నేను పరిశుద్ధతను కోల్పోయానయ్యా, భక్తి జీవితాన్ని కోల్పోయానయ్యా, సన్నిధిని కోల్పోయానయ్యా, నా యోగ్యతను కోల్పోయానయ్యా, నేను దేనినైతే కోల్పోయానో దాన్ని తిరిగి నాకు దయచేయి ప్రభా అని. నువ్వు కోల్పోయింది నీకు తెలుసు, నువ్వు కోల్పోయింది తెలుసు. నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అనుకో, అది నీకు తెలుసు. నువ్వు దొంగతనం చేస్తున్నట్టు అది నీకు తెలుసు. నువ్వు మోసం చేస్తున్నట్టు నీకు తెలుసు. నీ విశ్వాసం తగ్గిందంటే నీకు తెలుసు. నీ భక్తి జీవితం తగ్గిందంటే తెలుసు. నీ ప్రేమ తగ్గిందంటే తెలుసు. దేవుని యొక్క భయభక్తులు తగ్గిందంటే నీకు తెలిసినందుకు ఎవరికి తెలియదండి. ఇంతకుముందు నువ్వు ఎలా భయపడుతున్నావు? ఇంతకుముందు నువ్వు ఎలాగున్నావు? తిరిగి నువ్వు దాన్ని మరలా సంపాదించుకోవడానికి ఇది శ్రేష్టమైన సమయం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నా 21వ సంవత్సరంలో ప్రభు పిలుపు నేను అందుకున్నాను. ఆ రోజు ప్రభు చెప్పిన మాట, నా కుమారుడా నువ్వు నా పరిచర్యచే, నేను నిన్ను పోషిస్తాను, నేను నిన్ను పోషిస్తాను, నువ్వు పాదం పెట్టిన ప్రతి స్థలమును నేను దీవిస్తాను అన్నప్పుడు ఆ మాటను విని లోబడలేని లోకంలో సొంత కాళ్ళ మీద ఏదో ఏదో చేయాలని తపన, ఎంత శ్రమ పడ్డా సరే శ్రమ అక్కడికి రాలేదు, కానీ నేను దేవుని సన్నిధులు నాయనా, నేను మరలా నీ సన్నిధులు, నీ సన్నిధులు నీ మాటకు లోబడుతున్నాను నాయనా, నీవే నన్ను పోషించు, నీవే నా కుటుంబాన్ని పోషించు, నీవే నా సేవను దీవించనగా దేవుడు మరలా సేవను ఏం చేస్తున్నాడు? దీవిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరు పెట్టి పిలిచి నేను పోషిస్తున్నానంటే దాని అర్థం ఏంటి చెప్పండి? నేను పోషిస్తానంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ యొక్క నిరీక్షణ లేకుండా సాతాను ఏం చేస్తుందంటే దేవుడు ఏ మాట అయితే చెప్పాడు దానికి వ్యతిరేకంగా మనల్ని ఏం చేస్తుంది? నడిపించడానికి ప్రయత్నిస్తుంది. కానీ సాతాను మాటలు ఎలాగుంటాయి తెలుసండి? సాతాను మాటలు ఎలాగుంటాయి చెప్పండి? చాలా తీయగా ఉంటే చాలా, మనం దానికి ఏమవుతో త్వరగా ఆకర్షితులం అవుతామండి. ఈనాడు నువ్వు విశ్వాసాన్ని కోల్పోవడానికి, భక్తి జీవితాన్ని కోల్పోవడానికి, పరిశుద్ధం కోల్పోవడానికి గల కారణం ఏంటి? సాతాను ఏం చేస్తుంది? నిన్ను ఆకర్షిస్తుంది, మంచి మాటలతో ఆకర్షిస్తుంది. ఆకర్షించి నేను క్రమంగా ఎవరికి దూరం చేయాలనుకుంటుంది? అది నీ తల్లిదండ్రులలోంచి రావచ్చు, నీ భార్యలోంచి రావచ్చు, నీ భర్తలోంచి రావచ్చు, నీ బిడ్డలలోంచి రావచ్చు, నీ స్నేహితుల్లోంచి రావచ్చు. ఎవరొకరిలో వచ్చి నిన్ను ఏం చేస్తుంది? ముందు ప్రేరేపిస్తూ ఉంటుందండి. అర్థమైందా అర్థమవ్వలేదా? కనుక మనం దేవుని మాటకి ఏమవ్వాలి? లోబడాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మా ఆత్మీయ తండ్రి గారి ద్వారా నాకు సేవనిస్తానని చెప్పిన
నేను నమ్మలేదండి. ప్రభు స్వయంగా ఆయన మాట్లాడిన తర్వాత, ఆయన సేవిచ్చిన తర్వాతే నేను ఇంకా బాప్తిస్మ తీసుకోకుండానే వాక్య పరిచర్య చేస్తున్నప్పుడే నా కరెంట్ షాక్ కొట్టిందండి. నా కరెంట్ షాక్ కొట్టేటప్పటికీ నేను అప్పటికీ ప్రభు యొక్క పిలుపుని అందుకున్నాను. నేను చనిపోయేటప్పటికీ ఆయన పిలుపుని అందుకున్నాను. చనిపోయిన తర్వాత ప్రభు అన్నాడు, ఇదిగో నిన్ను మరణములో నుండి నేను తిరిగి బ్రతికించాను, ఇక నీవు నా కొరకు మాత్రమే నువ్వు జీవించాలని ప్రభు ఒక ప్రత్యేకమైన తీర్మానంతో వాగ్దానంతో ఈ సేవలు ఆయన నడిపిస్తూ, నేను నిన్ను పోషిస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నీ మాటకు మాటే ఉంటాను, నీ నోటికి నోరే ఉంటాను, నువ్వు ఏది మాట్లాడాలో అది నేను నీ ద్వారా నేను ప్రకటిస్తాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు నా బోధకుడు ఆయనే, నా విమోచకుడు ఆయనే, నా నోరు ఆయనే, నా మాట ఆయనే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారారా, దేవుని సన్నిధిలో మనం ఏదైతే కోల్పోయామో, ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని అక్కడే మనం ఏం చేయాలి, సంపాదించుకోవాలి. ఈ రాత్రి ఆయన వాక్యం వింటుంది, నీవు ఏ వెండి నాణ్యాన్నైతే పోగొట్టుకున్నావు, నీ పోగొట్టుకున్న నాణ్యం ఏదో ఆ నాణ్యాన్ని నువ్వు తిరిగి సంపాదించుకో. ఎప్పుడైతే నువ్వు పోగొట్టుకున్న దాని కొరకు నువ్వు ఆశపడి ప్రార్థన చేసావో, సాతాను చేతిలో ఉన్న ఆ నాణ్యము తిరిగి ఏం చేస్తుంది అండి? నాణ్యం ఎక్కడుంది? సాతాను చేతిలో ఉంది. ఏమండి, నువ్వు ఎందుకు పాపంలో పడిపోయావు? ఎవరి వల్ల పాపంలో పడిపోయావు? దానివల్లనే కదా. ఇప్పుడు నీ జీవితం ఎవరి చేతిలో ఉంది? మరి దాని నుండి నువ్వు బయటకు రావాలంటే నీ వాక్యము వెలుగులు, నువ్వు పోగొట్టుకున్న దాన్ని వాక్యములను వెతికినప్పుడు వాక్యమే ఉన్న ప్రభు నువ్వు పోగొట్టుకున్నది తిరిగి నీకు ఇస్తాడు. ఈ 10 వెండి నాణ్యాలు ఉంటేనే నువ్వు యేసయ్యకు పెండ్లి భార్య అవుతావు. నమ్ముచున్న వారు రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ 10 వెండి నాణ్యాలు నీ దగ్గర ఉండాలి. ఒక నాణ్యం లేకపోయినా సరే నీవు అక్కడి నుంచి ఏం చేస్తావు? త్రోసి వేయబడతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకంలోకి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు. పురుగంటే ఏంటి? నువ్వు చచ్చిపోవు. పురుగంటే నువ్వు చచ్చిపోవు, కానీ అగ్ని లోపల మంట ఆరదండి. మంట మండుతూ ఉంటుంది, మంట నువ్వు అలాగే ఉంటావు. బాధ, వేదన, కన్నీరు, దుఃఖం. పరలోకంలో అయితే ఏముంటుందట? ఏడుపైనను, వేదనైనను, పండ్లు కొరుకుటైనను, కన్నీరైనను అక్కడ ఉండదండి. ఆకలి ఉండదు, దప్పికుండదు. బంగారపు వీధులలో, ఏ వీధులట? బంగారపు వీధులటండి, బంగారపు ఇల్లులటండి. ఆ నగరానికి ఏం పేరట? శృంగారమనే నగరం అటండి. ఏ నగరం? శృంగారమనే నగరం అటండి. ఆ నగరం అక్కడ ఒక్కడే యజమాని, ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ లోకానికి మనం వెళ్దామా? పరలోకి వెళ్దామా? ఈ రాత్రి దేవుని యొక్క వాక్య పెలుగులో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోండి, మోకరించండి. ఏదైతే మీరు కోల్పోయారో, అది మీ విశ్వాసం కావచ్చు, అది మీ పరిశుద్ధత కావచ్చు, అది మీ భక్తి జీవితం కావచ్చు, ప్రభా ఈ రాత్రి నాకు తిరిగి దాయిచ్చి ప్రభా. అయ్యా నీ సన్నిధులు నాయనా, నేను ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నానయ్యా, విశ్వాసాన్ని నేను పోగొట్టుకున్నానయ్యా, భక్తి జీవితాన్ని పోగొట్టుకున్నానయ్యా, నా పరిశుద్ధతను పోగొట్టుకున్నాను. అడగండి యేసయ్యని, నీ రక్తముతో నన్ను కడుగయ్యా, కడుగు, నన్ను శుద్ధీకరించయ్యా. ఈ పాడు లోకములు, ఈ పాపపు లోకములో నేను నేనున్నాను. కొమ్మరి పురుగు మట్టిలో ఉండి మట్టి ఎలాగైతే అంటుకోకుండా ఉందో, ఈ పాపపు లోకములు పాపము అంటుకోకుండా విశ్వాసమునకు కర్తవైన చూచు, నీతో సంభాషిస్తూ నీతో మాట్లాడుతున్నాయినా, మేము నీతో గడిపే ఆ యోగ్యత భాగ్యాన్ని మాకు దయచేయినయ్యా. ఎవరు మట్టుగా వారు అడగండి. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ రాత్రి విత్తబడిన ఈ వాక్యము, విత్తబడిన ఈ మాటలోనైనా ప్రతి ఒక్కరి హృదయములు మీరు పలింపచేయనైనా, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు పలింపచేయండి. దేనినైతే కోల్పోయామో, దేనినైతే పోగొట్టుకున్నామో ప్రభా, నీ వాక్యపు వెలుగులు దాన్ని తిరిగి మేము సంపాదించుకోవడానికి మీరు సహాయం చేయండి. దుష్టుని దూరపరచండి, సంఘాన్ని దీవించండి, సంఘ సరిద్దులు విషయాలు పరచండి, నూతన కార్యాలు మీరు జరిగించండి, అద్భుత రీతిలో మమ్మల్ని నడిపించండి ప్రభా. మా సంఘ సరిహద్దులను విషయాలు పరిచి ఈ రాత్రి రాణి బిడ్డలు కూడా వారి ఉన్న స్థలంలో దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.